कोल्लापूर इंडिपेंडेंट अभ्यर्थी बर्रेलक्का अलियास शिरीषकु भद्रता कल्पिंचालनी हाईकोर्ट आदेशिंचिंदी एन्निकलु पूर्तय्ये वरकु आमेकु भद्रता कल्पिंचालनी पोलीस अधिकारुलकु सूचिंचिंदी शिरीष निर्वहिंचे पब्लिक मीटिंगलकु भद्रता कल्पिंचालनी आदेशिंचिंदी गुर्तिंपु उन्न पार्टीलके भद्रता कल्पिस्ते सरिपोदनी व्याख्यानिंचिंदी हाईकोर्ट హైకోర్టు నిర్ణయం చూస్తున్నాం పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వాసు వాసు చెప్పండి yes బిందు కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క అలియాస్ శిరీషకు భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ రోజు పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు కొద్దిసేపటి క్రితమే విచారణ జరిపింది ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా శిరీషకు భద్రత కల్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది నిర్వహించే పబ్లిక్ మీటింగ్ల కావచ్చు మరొక గుర్తింపు ఉన్న పార్టీ కొన్ని కామెంట్స్ కూడా చేయడం జరిగింది కోర్టు సంబంధించి కేవలం గుర్తింపు ఉన్న పార్టీలకు మాత్రమే భద్రత కల్పిస్తారా పోటీలో ఉన్న ప్రతి అభ్యర్థికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈసీ పైన ఉంది మరొక తెలంగాణ పోలీసుల పైన ఉంది ఎవరైతే థ్రెట్ ఉందని భావిస్తారో వాళ్ళు అభ్యర్థిస్తే ఖచ్చితంగా కూడా సెక్యూరిటీ కల్పించాలని హైకోర్టు ఆదేశించింది ప్రస్తుతం అభ్యర్థుల భద్రత ఎన్నికల కమిషన్ చూసుకోవాలి కాబట్టి పోలీసులకు కేవలం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పోలీసులు వెహికల్ చెకింగ్ కే పరిమితం అవుతా ఉన్నారు కానీ అభ్యర్థుల భద్రత కూడా ముఖ్యం కాబట్టి ఎవరైతే శిరీషకు ఒక గన్మెన్ తో కూడినటువంటి భద్రత కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది ఎందుకంటే ఇప్పటికే శిరీష తరపు న్యాయవాది 2+2 భద్రత కోర్టు కూడా పిటిషన్ దాఖలు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి భద్రత ఎంతవరకు అవసరం అని కూడా పరిశీలించినటువంటి హైకోర్టు ఒక గన్మెన్ తో కూడినటువంటి భద్రత శిరీష కల్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు ఇటీవల కాలంలో సోషల్ మీడియాతో పాటు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్న నిరుద్యోగతత్వ పోరాటం అంటూ కూడా ఆమె ప్రచారం చేస్తూ కొల్లాపూర్ లో కూడా అందరినీ ఆకర్షిస్తున్నటువంటి శిరీషకు సంబంధించి మొత్తానికి ఎట్టకీలకైతే హైకోర్టు స్పందించింది ఇప్పటికే పలు న్యాయవాద సంఘాలతో పాటు విద్యార్థి నేతలు ఓజీకి సంబంధించి కూడా భద్రత వస్తా ఉన్నారు ఆ ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు కాబట్టి ఇప్పటికే తమ్ముడి పైన దాడి జరిగింది ఎవరు గుర్తులేని వ్యక్తులు దాడి చేశారన్నటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించింది తనను కూడా బెదిరిస్తా ఉన్నారు విత్డ్రా చేసుకోమని చెప్తా ఉన్నారు డబ్బులు మధ్య పెడతా ఉన్నారనే అంశాన్ని కూడా లేవనెత్తి కూడా పలు సందర్భాల్లో మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో కూడా శిరీషకు భద్రత అవసరమని భావించినటువంటి హైకోర్టు ఎట్టకేలకైతే ఒక గన్మెన్ తో కూడినటువంటి భద్రత ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేస్తుంది మరి ఈసీ నిర్ణయం మేరకు లేదంటే తెలంగాణ పోలీసుల నిర్ణయం మేరకు మరి ఎలాంటి భద్రత కల్పిస్తారో చూడాల్సి ఉంటుంది. ఓకే వాసు థ్యాంక్ యూ.